స్టోన్ క్రషర్ పేరుతో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు ఒడిగట్టిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఉడేరు గ్రామ ప్రజలు బౌలివాడ బోర్డర్ సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని స్థానిక నాయకులు తమ నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. అయితే పలుమార్లు తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్కలపడి ఉంది. మా తాత తండ్రుల కాడి నుంచి ఎప్పుడు కూడా ఊడేరు మీద అది దక్కలపడి ఉంది. కానీ దాన్ని విశాలంగా ఒగ్గేస్తే దాన్ని ఈరోజు కబ్జా చేసి సుమారుగా 36 కోట్లకి బేరం పెట్టుకొని టోటల్గా అమ్ముకోవడానికి కబ్జా చేసి అమ్మడానికి రెడీ పడ్డాడు. అలాగని కాకుండా ప్రభుత్వ స్థలం కాబట్టి మా గ్రామస్తులు రెవెన్యూలో ఉంది కాబట్టి మా గ్రామస్తులందరం కూడా దాన్ని అడ్డగించి మా స్థలాన్ని మా స్థలం తిన్న మా బౌండరీ మాకు తేల్చమని ఎంఆర్ఓ వరకు గ్రతం ఎంఆర్ఓ గారికి కూడా ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చున్నాం. దాని మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా మా గ్రామానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ఇవాళ ఫోన్లు వేసి మొత్తం స్థలాన్ని మొత్తం కబ్జా చేయడానికి తయారయ్యాడు. దాన్ని గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలిపి ఆపే ఉన్నాం. అని అందరికీ కూడా అధికారులందరూ కూడా చెప్పి ఉన్నాం. క్రితం చెప్పి ఉంటే దాని స్పందన లేదు. మా గ్రామానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏకంగా దారి పోయే దారి మా పాత స్థలాన్ని తిన్నగా ఉన్న దారిని కూడా కబ్జా చేసుకుని మొత్తం అమ్మకాన్ని పెట్టాడు. కాబట్టి దీని రహదారిని మా గ్రామం తాలూకీ సర్వే నెంబర్ 211లో ఉన్న స్థలాన్ని ప్రభుత్వం వారు ఆదుకొని ప్రభుత్వం వారు ఎండవారు చేసుకోమని మరీ కోరుతూ మా గ్రామం తరఫున ఊడేరు తరఫున గ్రామస్తులందరం కూడా మా బౌండరీ తేల్చమని ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి మా బౌండరీ తేల్చి వాళ్ళ స్థలం ఎక్కడుందో బౌలవాడ పంచాయతీలో ఆయన కొనుక్కున్నాడు. ఆయన బౌలవాడ రెవెన్యూలో ఉండాలి. ఊడేరు రెవెన్యూలోకి వచ్చి కూడా కబ్జా చేశాడు కాబట్టి మా గ్రామస్తులందరం ఒకటయ్యి గవర్నమెంట్ స్థలాన్ని మేము ఆపి ఉన్నాం కాబట్టి శ్రీవారు మా ఎందుకు దయించి ప్రభుత్వం వారు దీని తక్షణమే చర్య తీసుకొని మా బౌండరీ మాకు వెంటనే తేల్చి మా గ్రామానికి గవర్నమెంట్ స్థలాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకోమని మరీ కోరుకుంటున్నాం.